फ्रेंड्स अंदर की नमस्ते अंडी, दिस इज पवन जॉब्स एट इन तेलुगु। सीआईएसएफ हेड कांस्टेबल अदे विधंगा एएसए की संबंधी अप्लिकेशन डेट अनेदी मन अक्टोबर 25 तो अयिपोडमते जरिगिंदन्नमाट। अयिते मनं नेक्स्ट चूसुकुन्नट्लयिते दीनिकि संबंधी फिजिकल टेस्ट अयिते उंटुंदी। मरी फिजिकल टेस्ट अनेदी एप्पटि वरकु उंडोच्चु ब्रो, दानि तर्वात मनकि एग्जाम अनेदी कूडा एप्पटि वरकु उंडोच्चु ब्रो अनि चेप्पेसि चाला मंदि कामेंट अयिते चेस्तुन्नारु। मीकु ई वीडियोलो दीनि गुरिंचि अयिते मीकु फुल क्लारिटी इस्तानु। सो वीडियोनि जाग्रत्तगा एंड वरकु अयिते चूडंडि। अदे विधंगा ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते कंपल्सरी वीडियोनि लैक् चेयडं मात्रं मर्चिपोकंडि। కంపల్సరీ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయండి। సో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అక్టోబర్ 25కి సిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్, అదేవిధంగా ఏఎస్ఐకి సంబంధించినటువంటి రెండు అప్లికేషన్ డేట్స్ అనేవి మనకి కంప్లీట్ అవడం అయితే జరిగిందనమాట। అయితే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొదటగా వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది। ఫిజికల్ టెస్ట్ అంటే అదేం పెద్ద రన్నింగ్ ఏమి ఉండదు, జస్ట్ మీకు హైట్ చెస్ట్ అయితే చూస్తారనమాట। ఇంత హైట్ చెస్ట్ వెయిట్ అనేది చెక్ అయితే చేస్తారు। హైట్ గురించి చెస్ట్ గురించి చాలా నేను గతంలో చెప్పాను, లేదా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకు హైట్ ఎంత ఉంటుంది, చెస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి, వెయిట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు। సో వెయిట్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క హైట్కు తగ్గ వెయిట్ని అయితే చూస్తారు। అక్కడ ఖచ్చితంగా ఇంత వెయిట్ ఉండాలని చెప్పేసి ఏమి ఉండదు। ఫర్ ఎగ్జాంపుల్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారనుకోండి, దానికి తగ్గ వెయిట్ చూసుకుంటారు। దానికంటే తక్కువ ఉన్నారనుకోండి, దానికి తగ్గ వెయిట్ అయితే చూసుకుంటారు। సో మినిమం హైట్ మేల్ వాళ్ళకి కానీ ఫీమేల్ వాళ్ళకి కానీ మీరు అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి। అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది। ఈ ఎగ్జామ్ గురించి చూసుకున్నట్టయితే మనకు జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్, అర్థమెటిక్ నుంచి 25, రీజనింగ్ నుంచి 25, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 25, టోటల్గా చూసుకుంటే 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది। ఇది ఏఎస్ఐకి అయినంతే, హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్లకైనా కూడా అంతే ఉంటానమాట। సో ఈ రెండు పోస్టులకు ఎవరైతే కలిపి అప్లై చేస్తారో రెండు కలిపి మనకి ఒకే ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది, అదొక విషయాన్ని కూడా గమనించండి। మరి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే, అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు సిఎస్ఎఫ్లో కొన్ని పెండింగ్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి। ప్రజెంట్ వాటికి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, అంటే కొన్ని ఎగ్జామ్స్ అట్లా ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే వాళ్ళు స్టార్ట్ అయితే చేస్తారు। మరి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందో చూసుకున్నట్టయితే మనకు ఇది ఆల్మోస్ట్ జనవరిలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి। జనవరి లేదా ఫిబ్రవరి ఆ గ్యాప్లో అయితే కంపల్సరీ అయితే ఉంటుంది। సో ఈ యొక్క జనవరి లేదా ఫిబ్రవరిలో కనుక దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వరకు అయితే టైం అయితే తీసుకుంటుంది, అంటే 1 మంత్ అయితే పక్క, ఇంకొక 1 మంత్ కూడా ఎక్స్ట్రాగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది। ఆల్మోస్ట్ 1 1½ లేదా 2 మంత్స్ వరకు అయితే మీకు ఈజీగా దీని యొక్క సమయం అయితే పడుతుందన్నమాట। మరి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ మనది ఎక్కడ కండక్ట్ చేస్తారని చూసుకున్నట్టయితే ఎవరి స్టేట్లో వాళ్ళకి కండక్ట్ అయితే చేస్తారు, ఏదో స్టేట్కి అయితే తీసుకపోరు। ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ రామగుండం అని చెప్పేసి ఉంటుంది అక్కడ, లేకపోతే ఇంకా నీసా అని చెప్పేసి చాలా రకాల ప్లేసెస్ అయితే ఉంటాయి। సో మీకు అక్కడక్కడ దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ని అయితే కంప్లీట్ అయితే చేస్తారనమాట। అది 1 డేలో అయిపోతుంది, మీరు మార్నింగ్కి వెళ్తారు కదా మీకు పలానా డేట్ ఇచ్చినప్పుడు, మీరు వెళ్ళినప్పుడు అదే రోజు ఈవినింగ్ వరకు అంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది। అక్కడనే మీకు డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని చెప్పేసి డాక్యుమెంట్ కూడా చెక్ చేస్తారు। నేను ఆల్రెడీ మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి చెప్పేసి గతంలో వీడియో చేశాను, అయినా కూడా మరొకసారి మీకు ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను। సో అప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకొని పెట్టుకోండి, మీరు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకు అయితే అవి ఉపయోగపడుతున్నాయి అన్నమాట। సో ఈ యొక్క జనవరిలో కనుక స్టార్ట్ అయితే కనుక ఫిబ్రవరి వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది। ఇక ఫిజికల్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 3 లేదా 4 మంత్స్ టైం అయితే ఇస్తారు ఎగ్జామ్కి, మినిమం 3 లేదా 4, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎటువంటి కోవిడ్ పాండమిక్ ఏం లేదు కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోనికి మంచి టైం అయితే ఉంది కాబట్టి। సో ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 లేదా 4 నెలల వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ని అయితే కండక్ట్ అయితే చేస్తారు। ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో కనుక కంప్లీట్ అయితే కనుక ఫిబ్రవరి నుంచి ఇంకొక 3 లేదా 4 మంత్స్ కౌంట్ అయితే చేసుకోండి, అంటే జూన్ లేదా జూలైలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది। జూన్ లేదా జూలైలో కనుక దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే కనుక 2 మంత్స్లో రిజల్ట్ని అనౌన్స్ అయితే చేస్తారు, అంటే సెప్టెంబర్ వరకు అంటే రిజల్ట్ అయితే వచ్చేస్తాయి। రిజల్ట్ వచ్చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన ఒక 1 మంత్ లోపు లేదా 1 మంత్కో దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు। ఆల్రెడీ నేను స్కిల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఇంకా చూడకపోతే కనుక ఒకసారి అయితే వీడియో చూసి స్కిల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి కంప్లీట్గా అయితే తెలుసుకోండి। ఇక స్కిల్ టెస్ట్ అయిపోయిన ఒక 1 మంత్ లోపు మీకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు, అంటే మెడికల్కి సంబంధించి ఆ మెడికల్ ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి నెక్స్ట్ జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట। సో ఈ రకంగా మనకు టైమింగ్ అయితే పడుతుంది। ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు అంటే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది, అంటే పూర్తి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని సెలక్షన్ ప్రాసెస్ మొత్తము అన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి। సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మనకు కంటిన్యూ అయితే అవుతుందన్నమాట। సో ఇదే అండి, మీకు ఇంతకంటే మించి అయితే ఇంకేముండదు। మీకు ఏమైనా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయంటే డిలే కూడా అయ్యే అవకాశాలు అయితే ఏముండదు। లాస్ట్ టైం అంటే మనకు కరోనా కారణంగా అన్ని డిలే అయితే అయిపోయి ప్రజెంట్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఎంత లేట్ అనుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు అలా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోవాల్సిందే। మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ని మళ్ళీ రిలీజ్ చేయాలి కాబట్టి ఆ లోపు దీని అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఉండాలన్నమాట। సో గతంలో వచ్చినటువంటి ఎల్డీసీ నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది, దానికి సంబంధించినటువంటి పేపర్ నేను పెడతాను రేపు లేదు ఎల్లుండి,
వీడియో కూడా చేస్తాను. మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒకటి రెండు సార్లు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఒకటి గమనించండి, ఇది సూపర్గా ఉండేటటువంటి ఉద్యోగాలు, వీటిని మాత్రం చిన్న చిన్న మిస్టేక్ చేసి అయితే మీరు వదులుకోకండి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో సిఎస్ఎఫ్కి సంబంధించి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్కి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి 1500 రూపాయల ఫీ అయితే ఉండే కదా, ప్రజెంట్ దానికి 500 రూపాయల ఫీ తగ్గించడం అయితే జరిగిందనమాట. మీరు ఇంకా తీసుకోకపోతే కనుక కోర్సు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసేసిన తర్వాత మీకు అక్కడ సిఎస్ఎఫ్ సంబంధించినటువంటి కోర్స్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి చూసారంటే మీకు అక్కడ కోర్సు ప్రైజ్ అయితే కనిపిస్తుంది. ప్రైజ్ బై చేసేటప్పుడు పైన మీకు అక్కడ మీకు ఒకటి కూపన్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది అండి. ఆ కూపన్ కోడ్ మీరు జస్ట్ క్లిక్ అయితే చేయండి, మీకు ఆల్మోస్ట్ 500 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు అక్కడ 999కి అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ చేంజ్కి అయితే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ గల కోర్స్ అయితే వస్తుంది. ప్రతి కోర్సు కూడా మనకు డిజిటల్ బోర్డు మీద విత్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్, కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఎస్సీ జీడీక్యూటీ కోర్స్ అయితే ఉపయోగపడుతుంది, కాబట్టి మీరు ఇంకా కోర్సు తీసుకోకపోతే వీలైతే తొందరగా కోర్సు తీసుకుని ప్రిపేర్ అవ్వండి. ఇంత ఫీజు తక్కువ నీకు మళ్ళీ మళ్ళీ అయితే రాదు, బట్ ఈ అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్కి కొంచెం మంచి టైం ఉందండి, అంటే మీకు ఎగ్జామ్ కనుక చూసుకున్నాను చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు అయితే ఉండొచ్చు అని చెప్పేసి, కాబట్టి మంచి టైం కాబట్టి మీరు ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ అయ్యారంటే మీరు 100 మార్కులకు కానీ ఈజీగా ఒక 80+ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక 80 స్కోర్ చేస్తారంటే మీకు 100% ఉద్యోగం వచ్చేసినట్టు. ఇక స్కిల్ టెస్ట్లో మీరు టైపింగ్లో క్వాలిఫై అయ్యారంటే ఇక మీకు ఉద్యోగం వచ్చేసినట్టు, ఇక అంతకు మించి ఇంకేముండదు. సో ఇదన్నమాట, దీని గురించి అయితే మీకు పూర్తి సమాచారం చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ ఒకసారి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.